మందు తాగే మహిళల రికార్డు చూసారా? కేవలం పురుషులే కాదండోయ్, మహిళలు కూడా మద్యం తాగేస్తున్నారు. కారణం ఏమైనా మందు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలా పెగ్గు తీసుకోవడంలో వారు రికార్డు కూడా సృష్టించేశారు. దశాబ్దం కిందట ఉన్న జనాభాతో పోలిస్తే ఢిల్లీలో మందు తాగే పురుషుల శాతం కంటే మహిళల శాతమే ఎక్కువ పెరిగిందని సర్వేలు పేర్కొంటున్నాయి. ఈ విషయంలో కొన్ని రాష్ట్రాలు ఢిల్లీనే మించిపోయాయి. ఇటీవల ఢిల్లీలోని ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఓ 60 ఏళ్ల మహిళ మందు తాగుతూ తడబడుతూ మాట్లాడారని, చాలామంది ఇలా మద్యానికి బానిసలు అవుతున్నారని, ఢిల్లీలో మద్య వ్యసనం వీడిన మహిళలకు తోడ్పడే శక్తి అనే సంస్థ సభ్యులు తెలిపారు. ఈ గ్రూప్లో 35 మంది మహిళలు ఉన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2005 నుండి 2006 నుంచి 2010 నుండి 2016 వరకు 10 ఏళ్ల వ్యవధిలో దేశంలో మద్యం తీసుకునే ఆడ మగవారి వివరాలను సేకరించింది. ఢిల్లీలో పురుష జనాభా ప్రకారం చూస్తే వారిలో మందు తాగే వారి శాతం తగ్గింది. అదే సమయంలో అక్కడ మహిళల జనాభా 2005 నుండి 2006 0.4% మంది మద్యం తాగుండేవారుండగా 2010 నుండి 2016 నాటికి ఆ శాతం 0.7% పెరిగింది. మందు తాగడం అనేది ఓ ప్రైవేట్ వ్యవహారం అని చెప్తున్నారు. ఢిల్లీలోని ఫోర్టీస్ దవాఖానకు చెందిన సైకియాట్రిస్ట్ డాక్టర్ సమీర్ ఫరీక్ మాట్లాడుతూ మద్యం వ్యసనం అనేది కూడా ఒక మానసిక సమస్యనని తెలిపారు. సాధారణంగా పురుషులు తీసుకునే మద్యాన్ని ఇప్పుడు మహిళలు కూడా తీసుకుంటున్నారని చెప్పారు. కష్టాలు ఉన్నాయని మందు తాగుతున్నామని 90% మంది పురుషులు చెప్తున్నారు. అవే సమస్యలు ఉన్నప్పటికీ మహిళలు మాత్రం దీన్ని చెప్పుకోవడానికి అవమానంగా భావిస్తున్నారని ఢిల్లీలోని భారత ప్రైవేట్ సైకియాట్రిస్ట్ సంఘం మాజీ అధ్యక్షుడు డాక్టర్ వీనా కపూర్ తెలిపారు. అయితే మహిళలు మద్యం సేవించడం పెరిగిందనేది గమనించదగిన విషయమని అంటున్నారు డాక్టర్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.